పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ ఇలా నిర్ణయం తీసుకున్నారా లేదో చంద్రబాబు గారికి అలా షాకుల మీద షాకులు మొదలయ్యాయి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక ఊహించిన షాక్ తగిలింది సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఆయన జ్యోతుల్ నెహ్రూ ఆయన రాజీనామా చేశారు ఒక రకంగా ఆయన ఉపాధ్యక్ష పదవికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి అయితే కంటిన్యూ అవుతానని చెప్పారు కానీ ఇక్కడ ఆయన తీసుకున్న నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ నేతల్లో ప్రధానంగా క్యాడర్లో ఒక నిరాశను మిగిల్చింది అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శన అవసరం లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసేసుకున్నారు పోలిట్ బ్యూరోలో ఓకే వాళ్ళ సలహాలు లేదంటే వాళ్ళతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కానీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఏం ఆలోచిస్తుంది గ్రౌండ్ లెవెల్ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు కానీ నేతలు కానీ తెలుగు తమ్ముళ్ళు ప్రధానంగా ఈ నిర్ణయాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో స్వాగతించలేకపోతున్నారు అందుకే తాజాగా రాజీనామాల పర్వం మొదలయ్యింది అనేది ఒకవేళ నిజంగా టీడీపీలో కొంతమంది సీనియర్లు కూడా ఈ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేక రాజీనామా పాట పట్టబోతున్నారు అందుకే మొదటగా జ్యోతుల్ నెహ్రూ గారు రాజీనామాతో మొదలైంది అదే కనుక జరిగితే పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ ఎప్పటికే కష్టాల్లో ఏద లేక ఏద లేక రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దారుణ దుర్భర పరిస్థితికి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటికే ఉన్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఆ ఫలితాలు చూస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రమాదకర స్థాయిలో ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఇటువంటి సమయంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇది కలిసొచ్చే నిర్ణయమా నష్టం తెచ్చిపెట్టే నిర్ణయమా అంటే నిజంగా అంతా రాజ రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్తే ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్య గోచరం కాక తప్పదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి ఏం జరుగుద్దో చూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి